హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల ఎగురు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చేప ముక్కలు, ఉల్లిపాయలు, మిర్చి, మసాలా పౌడర్, నూనె, ఉప్పు, కారం. ముందుగా మనం చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసుకుందామండి. బయట వాడు కట్ చేసి ఇచ్చినా సరే ఇంకొంచెం ఉండిపోతుంది కదా, అది ఇలా రాయికి రాసుకుంటే మొత్తం నీట్గా అయిపోతుంది. ఇప్పుడు కడిగిన వాటిలో ఉప్పు వేసుకుని కడుక్కుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకుందాం. ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇగురు కదండి, కొంచెం ఎక్కువ ఉల్లిపాయ ముక్కలే పడతాయి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా వేపుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా వేగు. ఇప్పుడు స్టవ్ మీద ఎండిమిర్చి, ధనియాలు, ఇలాచి, మిరియాలు, జీలకర్ర ఆయిల్ లేకుండా వేయించుకుని ఇలా దంచుకోండి. ఆ దంచుకున్న వాటిని అలా పక్కన పెట్టుకుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ లో చేప ముక్కల్ని వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేయండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్ లో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చేప ముక్కలు వేసుకున్న ఒక 5 నిమిషాలకి ముక్కల్ని ఇలా మళ్ళీ తిప్పుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే ఇది ఇగురు కదా, దీనికి ఎక్కువ వాటర్ పట్టదు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇలా తిప్పుతూ ఉండండి, ఎందుకంటే ఆ మసాలా అనేది ఆ చేప ముక్కలకి బాగా పడతాయి. మనం గరిటెతో తిప్పితే ఆ ముక్కలు విడిపోతాయి కాబట్టి ఇలా ఉప్పుతూ ఉంటే దానికి బాగా పడతాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. మనం దంచి పెట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని కూడా వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. ఆ ఫ్లేవర్ అంతా దానికి కర్రీకి బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ ఉంచాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే మనకి గుమగుమలాడే చేపల ఎగురు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.